హాయ్ హలో, అందరికీ నమస్కారం. మా ఊరి మరో జానపదం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఉన్న వింజమూరు అనే గ్రామంలో ఉన్నాము. ఈరోజు నాతో ఇంకొక చెల్లె వచ్చింది. కథ నాకు పాటలు పాడుతుందంట, మంచి మంచి పాటలు మన మధుజేటి ఛానల్కి అందనికి వచ్చింది. ముందు మనం చెల్లెని పరిచయం చేసుకుందాం. నమస్కారం చెల్లె. నమస్కారం అక్క. ఏం పేరు అని? పేరు శ్రావణి పోలే, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ముందు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు మంచి పాటతో స్టార్ట్ చేసుకుందాం. ఒక మా ఛానల్ తరపున ఒక మంచి పాట. కాలం నీతో నడవదు, నిన్నడిగే ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మారదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి శిగరు విలువను తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతం నీదని అడగదు. ప్రేమ జాలి చూపదు, దే దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు, దే దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువని ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగే ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయం కదరా ఆయుధము. మనకున్న టైము సరిపోదు, తమ్మి జర జల్ది మేలుకోరోయ్, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు, తమ్మి జర జల్ది మేలుకోరోయ్, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. ప్రముఖ జీవనం కాలం విలువను మరిచినం, సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుని మనసును అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గతకాలాన్ని అడుగు, కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగే ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఒకసారి నువ్వు బతిమాలి చూడు, కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి సమయం కరుణించి. ఒకసారి నువ్వు బతిమాలి చూడు, కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి సమయం కరుణించే. నిన్నే నిన్ను మలిచే ముందర సమయం అంటే తమ్ముడా, విలువలతోనే బతికే బతుకును అందిస్తదిరా నిండుగా, క్రమశిక్షణను నేర్పిస్తుందిరా సమయం అనునిత్యం. సేరో సైనికుడై సాగర కాలం నీనేస్తం, ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం నీకను నిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడిగే ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మారదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి శిగలు విలువను తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతం నీదని అడగదు. ప్రేమ జాలి చూపదు, లే దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు, లే దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువని ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగే ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము, సమయమే కదరా ఆయుధము. వాడినా అంటే నీకు పాటలు పాడడం చిన్నప్పటి నుంచే ఇష్టమా? లేకపోతే చిన్నప్పటి నుంచే ఇష్టం. మీ స్టడీ ఎంత వరకు అయింది? మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్. అంటే మీరు స్కూల్లో ఉన్నప్పుడు పాటలు పాడేటోళ్ళు కదా? పాడేటోళ్ళు. అంటే ఒక ఇప్పుడు ఒక మంచి పాట పాడు. బడిలో నా ఆటుందిరా చిన్న, బడిలో నా పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నెరవరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నెరవరా. బడిలో నా ఆటుందిరా చిన్న, బడిలో నా పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నెరవరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నెరవరం. ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మ కదా, ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మ కదా, జన్మనిచ్చిన తల్లి పాలనిచ్చిన తల్లి అంటే అమ్మే కదా, జన్మనిచ్చిన తల్లి పాలనిచ్చిన తల్లి అంటే అమ్మే కదా. రెండవ అక్షరమే చిన్న అంటే అవు కదా, రెండవ అక్షరమే చిన్న అంటే అవు కదా, గోవునిచ్చిన తల్లి పాలనిచ్చిన తల్లి అంటే అవే కదా, గోవునిచ్చిన తల్లి పాలనిచ్చిన తల్లి అంటే అవే కదా. బడిలో నా ఆటుందిరా
చిన్న బడిలోన పాటుందిరా బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నిర్వరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నిర్వరా మూడవ అక్షరమే చిన్నాయి అంటే ఇల్లు కదా మూడవ అక్షరమే చిన్నాయి అంటే ఇల్లు కదా ఉన్నోడికైనా లేనోడికైనా ఇల్లైతే ఉండాలిగా ఉన్నోడికైనా లేనోడికైనా ఇల్లైతే ఉండాలిగా బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నిర్వరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నిర్వరా నాలుగవ అక్షరమే చిన్నాయి అంటే ఇగ కదా నాలుగవ అక్షరమే చిన్నాయి అంటే ఇగ కదా తుర్రుమని ఎగిరి బుర్రుమని ఎగిరి అంటే ఇగే కదా తుర్రుమని ఎగిరి బుర్రుమని ఎగిరి అంటే ఇల్లే కదా ఇగే కదా బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నిర్వరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నిర్వరా ఐదవ అక్షరమే చిన్న ఊ అంటే ఉడత కదా ఐదవ అక్షరమే చిన్న ఊ అంటే ఉడత కదా ఆరాముడు గీసిన మూడు గీతలు ఉడతకే ఉంటాయిగా ఆరాముడు గీసిన మూడు గీతలు ఉడతకే ఉంటాయిగా బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నిర్వరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నిర్వరా నిజంగా చెల్లె పాట మాత్రం కత్తరకుంది అంటే ఇది మనం చిన్నగా ఉన్నప్పుడు స్కూళ్ళల్లో వాడుకుంటాం పాట నేను కూడా చాలాసార్లు వాడినా మా స్కూళ్ళల్లో అంటే ఫస్ట్ చిన్నపిల్లలకి వాళ్ళు రానప్పుడు పాట రూపంలో వాళ్ళు ఇట్లా నేర్పిస్తే మస్తు ఈజీగా ఉంటుంది నిజంగా మీరు కూడా చూస్తారు కదా చెల్లె ఎట్లా పాడుతుందో పాటలు మీకు కూడా ఎటువంటి టాలెంట్ ఉన్నా సరే మా మధు జేటీ ఛానల్కి సంప్రదించండి చెల్లె పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కనుక మీకు రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నమస్తే